Garuda Express, an international courier service. భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్ కంటే ముందు ప్రకాష్ పదుకొనే సయ్యద్ మోడీ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నారు. కానీ మన బ్యాడ్మింటన్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లి దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి తెరతీసిన ఘనత మాత్రం గోపిచందిదే. ఆటగాడి కంటే కూడా కోచ్గా ఆటకు అతను చేసిన సేవలు అసమానం. ఈరోజు సైనా నెహ్వాల్, పివి సింధు లాంటి ఛాంపియన్లు తయారై రెండు ఒలింపిక్ పథకాలు భారత సొంతమయ్యాయన్న, దేశంలో లక్షలాది మంది చిన్నారులు బ్యాడ్మింటన్ వైపు అడుగులేస్తున్నారన్న అందుకు కారణం గోపిచందే. తన పేరిట హైదరాబాద్లో బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టి అతను దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి నాంది పలికాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నారు. గోపీచంద్ చేసిన ఈ సేవలకు ఇప్పటికే పద్మ పురస్కారంతో పాటు ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. ఇప్పుడు అతన్ని రాజ్యసభకు కూడా పంపించబోతున్నట్లు సమాచారం. గోపిని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరో వారంలో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చుట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ గోపి పేరును రాజ్యసభకు ప్రతిపాదించారట. గోపి స్వతహాగా ఆంధ్ర వ్యక్తి అయినా ఉంటుంది మాత్రం తెలంగాణలో. అందుకే ఇద్దరు చంద్రులు ఆయనకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా గోపి పేరును ప్రతిపాదించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రీడలు, కళల్లో సేవ చేసిన వారిని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీ. దీని కిందే గోపి ఎంపీ అయ్యే అవకాశాలన్నట్టు తెలుస్తోంది. ఆల్ ది బెస్ట్ గోపి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.